జూన్ మాసం ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవై శనివారం సంఖ్యాకాండము ఇరవైవ అధ్యాయం ప్రియుల ఇరవై ఐదవ వచనము ఉన్నటువంటి విషయాలు ఇరవైవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం ఇలి తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించి అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోయాను ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాను హోరు కొండ మీద అహరోను చనిపోయిన తరువాత అతని వస్త్రములు ఎలియాజరుకు తొడిగించమని మోషేతో చెప్పాడు ప్రియుల గమనించాలి సౌలు దావీదు గురించి చెప్తూ వచ్చాను దావీదు దేవుడు తనకిచ్చిన ఆయుధాలతో వెళ్ళి యుద్ధం చేసి గొల్ల్యాతుని చేయించాడు సౌలు యుద్ధ కవచాలు తొడుక్కోలేదు అదే రీతిగా ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు కూడా దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానితోనే సాతానుడితో మనం యుద్ధం చేయాలి రెండవ విషయం ప్రిలర రూతు గ్రంథం మూడవ అధ్యాయంలో నయో మీ రూతుతో అంటుంది నాకు మరి నీ కొరకు నేను విశ్రాంతి వెదకవలసిన దాను ఈరోజు నా బోయజు కళ్ళమునకొస్తున్నాడు కళ్ళంలో తూర్పార బట్టించబోతున్నాడు నీవు అతని కంటే ముందుగా వెళ్ళు నువ్వు స్నానం చేయి నీ బట్టలే కట్టుకో తర్వాత తలకు నూనె రాసుకో వెళ్ళి అతడు కళ్ళములో పడుకున్న తరువాత అతని దగ్గరికి వెళ్ళి పడుకొని ఆయన పాదముల మీదున్న వస్త్రాన్ని కప్పుకో అని చెప్పాడు నయోమి మాటలు చెప్పేటప్పుడు నీ వస్త్రములే తొడుకో అన్నాడు దాని అర్థం ఏమిటంటే రూతు మోయాబియురాలు నమ్ నయోమి ఇజ్రాయేలియురాలు ఇజ్రాయేలియుల వస్త్రధారణ వేరు మోయాభియుల వస్త్రధారణ వేరు మోయాభియుల దేవుడు మొలేకు దేవత వారి ఆచార సాంప్రదాయాలు వేరు వారి ఆరాధన వేరు నయోమి ఇజ్రాయిలియురాలు ఆమె దేవుడు ఎహోవా వారి ఆచార సాంప్రదాయాలు వేరు ఫ్రీలరా గమనించాలి ఇప్పుడు నయోమితో పాటు రూతు కూడా వచ్చాది నయోమి ఇద్దరు కొడుకులు చనిపోయారు ఓర్ప మోయాబుకు వెళ్ళిపోయాది రూతు నయోమితో పాటు వచ్చాది బోయజు పొలములో పరిగేరుకుంటుంది ఇప్పుడు నయోమి నా కుమార్తె నీ కొరకు నేను విశ్రాంతి వెదకవలసిన దానను కాబట్టి రాత్రి నీవు స్నానం చేసుకొని తలకు నూరే రాసుకొని నీ బట్టలే తొడుక్కొని కళ్ళంలోనికి వెళ్ళి చాటుగా ఉండు ఆ బోయజు పడుకున్నప్పుడు ఆయన పాదముల మీద ఉన్న వస్త్రాన్ని కప్పుకో అని చెప్పాడు ప్రిలరా గమనించాలి నీ వస్త్రాలే తొడుక్కో అని బోయజు అంటే బండానని యేసు ప్రభుల వారు అని అర్థం నయోమి అంటే మధురము అని అర్థం రూతు మీకు బాగా తెలుసు ప్రియుల ఆలోచించవలసినటువంటి విషయం ఇప్పుడు రూతుని నీ వస్త్రాలే తొడుక్కోమని చెప్పాది బోయ్ అంటే బండ యేసు వారు మనము ఏసుప్రభుల వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన వస్త్రాలు ఏమిటో అవే తొడుక్కోవాలి రూతు నయోమి వస్త్రాలు తొడుక్కొని వెళ్ళకూడదు తన వస్త్రాలే తొడుక్కొని వెళ్ళాలి నీవు ప్రతి వారము ఆదివారం ఆదివారం లేక వారములో అప్పుడు ఇప్పుడు యేసు ప్రభు సన్నిధానం లేకి వెళుతున్నావు ఏ వస్త్రాలు తొడుక్కొని వెళుతున్నావు ప్రీలారావు ఒకవేళ నయోమి వస్త్రాలు రూతు తొడుక్కొని వెళ్ళుంటే బోయజ ఆమెను గుర్తించేండేవాడు కాదు ఎవరో అనుకు అనుకుని ఉండేవాడు ఆమె వస్త్రాలు మోయాబు వస్త్రాలే ఆమె ధరించుకొని వెళ్ళేది వెళ్ళాలి ఆ రీతిగా ప్రభు దగ్గరికి మనం వచ్చేటప్పుడు మన వస్త్రాలు ఏమిటో బాగా గమనించాలి అవి తెలుసుకోవాలి మన వస్త్రాలు రక్షణ వస్త్రాల నీతి వస్త్రాల తెల్లటి వస్త్రాల ప్రశస్తమైన వస్త్రాల సో తెలుసుకోవాలి వాక్యం సెలవిస్తుంది మనకు ఉండవలసిన వస్త్రాలు ఏమిటంటే అహరోను యాజకుడు ఆయన కుమారుడు అహ్రోను వస్త్రాలే ధరించాలి కొత్తవి కుట్టించలేదు కుట్టుకోమని చెప్పను లేదు ఆ యాజకుని వస్త్రాలే ఇతడు దర్శించాలి దానర్థం ఏమిటంటే ప్రతి క్రైస్తవుడు కూడా పరిచారకుడే వాక్యాన్ని చెప్పాలి ప్రార్థన చెయ్యాలి ప్రతి వారికి వాక్యాన్ని చెప్తూ ప్రార్థన చేస్తూ బోయజ్ అయిన క్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించాలి ఈ విషయం బాగా గమనించాలి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఈరోజు చాలామంది వేరే వాళ్ళ వస్త్రాలు తొడుక్కుంటారు బెన్హిన్ గారు గాలి ఊతారు చాలామంది సేవకులు గాలి ఊతూ ఉన్నారు బెన్హిన్ గారు టచ్ అంటారు చాలామంది సేవకులు టచ్ టచ్ అంటారు బెన్హిన్ గారు అప్పుడప్పుడు కోటు తీసి విసురుతూ ఉంటాడు చాలామంది సేవకులు కోటు తీసి విసురుతూ ఉంటారు అంటే ఆయన వస్త్రాలు వీళ్ళు తొడుక్కున్నారని దైవజనులు దినకర్ గారు పేర్లు పిలుస్తూ ఉంటారు చాలామంది పేర్లు పిలుస్తూ ఉంటారు ఆయన వస్త్రాలు వీళ్ళు తొడుక్కున్నారు ప్రియులారా గమనించవలసిన విషయం ఎవరి వస్త్రాలో నీవు తొడుక్కొని దేవుని పరిచర్య చర్యకు బాం గమనించాల్సింది నీ వస్త్రాలే నువ్వు తొడుక్కోవాలి ఎవరి ఆయుధాల తొడుక్కొని నువ్వు యుద్ధం చేయొద్దు నీకు దేవుడు ఏ ఆయుధం ఇచ్చాడో దాంతో దేవుడు నీకు ఏ వస్త్రాలు ఇచ్చాడో ఆ వస్త్రాలతోటే నీవు బోయసు దగ్గరికి వెళ్ళాలి ఏసయ్య దగ్గరికి వెళ్ళాలి ఇంకొకరి వస్త్రాలు తొడుక్కోవద్దు గమనించవలసిన విషయం దేవుని పిల్లలు ఈ రోజున ఎవరెవరి వస్త్రాలు తొడుక్కున్నారు గాలి ఉదేవాడు నీళ్ళు చల్లేవాడు కోటి సిరేవాడు టచ్ అనేవాడు బుచ్ అనేవాడు ఎవరెవరి వస్త్రాలు తొడుక్కొని ఈ రోజున ప్రభు దగ్గరికి ప్రభు పరిచర్యకు వస్తూ ఉన్నారు అయితే అహ్రోను వస్త్రాలే ఏలిజర్కు తొడగమని మోసేతో చెప్పాడు ఈరోజున చాలామంది తండ్రి పరిచర్యని కొడుకులు చేస్తూ ఉన్నారు ఆ కొడుకులు తండ్రి పరిచర్యని చేసేటప్పుడు తండ్రి ఏ రీతిగా దేవుని మీద ఆధారపడ్డాడో తండ్రి ఏ దర్శనముతో పనికి దేవుని పనికి వచ్చాడో దేవుడు అతనికి ఏం పని ఇచ్చాడో అది చేస్తూ వచ్చినాడు అదేవిధంగా ఎలియాజర్ కూడా తండ్రి దర్శనమును కలిగి తండ్రి దర్శనమును కలిగి పనిచేయాలి అదేవిధంగా ఈ రోజున తండ్రులు ఒక మంచి దర్శనముతో పనిచేశారు చాలామంది భక్తులు ఉన్నారు అయితే వారి తరువాత పిల్లలకు ఆ దర్శనాలు లేవు ఆ తండ్రి పేరు చెప్పుకొని వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళ తండ్రి చేసిన వాక్య పరిచర్య చేసిన ప్రార్థన చేసిన ఉపవాసాలు చేసిన కఠోరమైన దీక్షలు వారి సమర్పణ వారి తరువాత పిల్లలకు లేవు అయితే వారు తండ్రి పరిచర్ చేస్తున్నారు ఇలియసరు తండ్రి పరిచర్ చేసేటప్పుడు వాళ్ళ నాయన వస్త్రాలే తొడుక్కున్నాడు అదే దర్శనం అదే పని అదే విధమైన లోబడేతనం విధేయత ఇవన్నీ కూడా రోజున మా తండ్రి చనిపోయాడండి ఆ సేవ నేం చేస్తున్నాను అంటారు ఒక స్థలంలో నేను ఎరుగుదును ఒక మంచి పాస్టర్ గారు ఆయన వయస్ వయసు అయిన ఆయన ఆయన భార్య చాలా చక్కటి పరిచర్య చేశారు ఆయనకు పిల్లలు లేకపోతే ఒక అమ్మాయిని వాళ్ళు పెంచుకున్నారు ఆ తర్వాత వృద్ధాప్యము బాగా వృద్ధాప్యం వస్తే ఆ పెంచుకున్న అమ్మాయికి ఒక ఆయన్ని ఇచ్చి పెళ్లి చేశారు ఆ పెద్ద ఆయన పెద్ద పాస్టర్ గారి తర్వాత ఈయన పాస్టర్ గారు ఆయన కాలం తీరి చనిపోయాడు ఈయన పాస్టర్ అయ్యాడు ఈయన పాస్టర్ అయిన తర్వాత అవకతవకలన్నీ అవకతవకలు దేవుడిచ్చిన సొమ్మంతా కూడా తీసుకొని విచిత్రంగా పనికిరాని విధంగా ఖర్చులు చేశాడు చాలా స్థలాలలో డబ్బులు విత్సలు విడిగా ఖర్చు చేశాడు నష్టపోయాడు జనం మధ్యన తనకున్న ఆ యొక్క మంచి పేరు పోయాది రీతిగా దయచేసి గమనించాలి ఎవరికో పది లక్షలు ఇస్తే కోటి రూపాయలు రెండు కోట్లు వస్తుంది అంటే పదో ఇరవై లక్షలు అప్పులు చేసి ఇచ్చేసాడు ఈ రీతిగా చాలామంది దర్శనం లేని పరిచర్య ముందుకు ముందు వాళ్ళకు ఉన్న దర్శనం తండ్రులకు ఉన్న దర్శనం పిల్లలకు లేదు తండ్రులు ఎంతో కష్టపడి డ్రమ్ము కట్టుకొని లైట్ పెట్టుకొని సైకిల్లో పరిచర్య చేశారు ఈరోజు వాళ్ళ కొడుకులు కార్లలో పరిచర్య చేస్తున్నారు తండ్రి ప్రతి ఇంటికి తిరిగేవాడు ఇప్పుడు కొడుకు అన్ని కుటుంబాలు కొడుకు దగ్గరికి రావాలి అంత విచిత్రమైపోయాది నా ప్రభు చెప్పాడు హోరు కొండ మీద ఆయన పితరుల దగ్గరికి అహరోను వెళ్ళిన తర్వాత ఆయన వస్త్రాలు ఆయన కొడుకు ఎలియజర్కు తొడిగించు అహరోను చేసినట్టే ఎలియజర్ కూడా పరిచర్య చేయాలి అనేది దేవుని ఆశ ఆశ తండ్రులారా ఒకవేళ మీ తర్వాత మీ పిల్లలు పరిచర్య చేస్తుంటే మీకున్న సమర్పణ మీకున్న దర్శనము మీకున్న పట్టుదల మీకున్న సేవాభారం ఆత్మల భారం నీ తర్వాత పిల్లలకుందా ఏదో ఈ సేవ నాది సేవ పోతుందని చెప్పి బలవంతంగా వాని సేవకుని చేసి వాని చేత పని చేయిస్తున్నావా ఆలోచన చేయి అలాంటి పనులు చేయొద్దండి వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది దేవుని బిడ్డలు గమనించాలి యహోవా ఆజ్ఞాపించినట్లు మోసే చేశాడు సమాజము చూచుండగా వారు హోరు కొండ నెక్కిరి మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఏలియాజర్కు తొడిగించాడు అహరోను కొండ శిఖరమున చనిపోయాడు తర్వాత మోసేయులియాజర్ ఆ కొండ దిగివచ్చిరి అహరోను చనిపోయానని సమాజము గ్రహించినప్పుడు ఇజ్రాయేలీల కుటుంబములందరూ అహరోను కొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి అని వాక్యం చదివిస్తుంది ఆ కొండ మీదనే రెండు కార్యాలు ఒకటి అహరోను కొండ శిఖరం మీదకెళ్ళి చనిపోయి దేవుడి దగ్గరికి తన పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడు అహరోను కుమారుడైన ఎరియాజర్ అహరోను వస్త్రాలు ధరించుకుని యాజకుడై ఆయన కొండ దిగి ప్రజల మధ్యకి వచ్చాడు రీలారా మనమంతా కూడా కల్వరి కొండ దగ్గర ఉన్న ఆ కొండ మీద రెండు కార్యాలు ఒకరు దేవునికి విరోధంగా పనిచేసి ఆయన మాట వినక కొండ శిఖరం మీదకెళ్ళి చనిపోయిన వారు ఒకరున్నారు ఆ తరువాత ఆయన కుమారుడైన ఎలియాసరు అహ్రోను వస్త్రాలు ధరించి ఆయన యాజకుడై ప్రజల దగ్గరికి తిరిగి వస్తున్నారు నీవు దేవుని దర్శనము కలిగి దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఆయన శ్రేష్టమైన పరిచర్య చేయటానికి కొండ మీద నుండి ప్రజల దగ్గరికి దిగి వస్తున్నావా లేక దేవుడిచ్చిన దర్శనాన్ని మీరి ఆయన మాట వినక ఆయనకు బాధ కలిగించి కొండ శిఖరం మీదకెళ్ళి చనిపోతున్నావా ఆలోచన చేయాలి ఈరోజున ఈ రెండు విషయాలు ఒకరేమో కొండ దిగి ప్రజల మధ్యకు యాజకుడుగా వస్తున్నారు ఒక యాజకుడేమో కొండ పైకి ఎక్కి చనిపోయాడు దైవజనుడ దైవ కూడా ఈరోజు యహోవాని బాధ పెట్టి చనిపోతావో యహోవా చిత్తాన్ని గుర్తిరిగి ప్రజల మధ్యన మంచి పరిచయం చేస్తావో నీ ఇష్టం ఆలోచన చేసి ప్రభు దగ్గర ఓ చక్కటి తీర్మానంతో చేద్దాం దేవుడు నీ పట్ల నీ పరిచర్య పట్ల నీ కుటుంబం పట్ల ఆయన కృప చూపెట్టి నడిపించునుగాక ఆమె